పంట ఎట్లా మరి మంచినే వంతనే పంట మంచినే వస్తుంది రేట్ అయితే మంచినే ఉన్నది కాకపోతే ఇవే ఇది రైతు అది ఏది బ్యాంకు రుణం మాఫీ చేస్తా అనడదు అది ఒకటి లేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అది లేదు అది ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షలు అన్నాడు 100,000 రూపాయలు అని మొన్న ఒక సంవత్సరం 6 నెలల కింద అన్నాడు అది కూడా లేదు 1 లక్ష లేదు 5 లక్షలు లేదు ఈ రెండే ఈ మూడిట్లానే అది బ్లేమ్ ఉన్నది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది మీకు రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది రాష్ట్రం వచ్చినాక ఒకటి ఏముంది అంటే రైతు బంధు అదే పొలం ఎకరాకు 5,000 వేసేది ఒకటి ఉన్నది ఈ 2,000 పింఛింది ఒకటి ఉన్నది అంతే ఇంకా దానికి మించి లేదు మరి రోడ్లు గేట్లు అని అంటే అవి మామూలు అవి పాత అప్పటి నుంచి నడుస్తున్నాయి ఈ రోడ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో సిసి రోడ్లు వేసారు ఇప్పుడైనా సిసి రోడ్లు వేస్తారు అవి కానీ కాకపోతే మరి మీ గ్రామంలో చూసుకుంటే మరి అభివృద్ధి ఏ విధంగా ఉంది అండర్ డ్రైనేజీలు రోడ్లు అయితే మామూలే ఇవి అండర్ గ్రౌండ్ వేసిండు అది అవి ఒక 100 కిలోమీటర్లు అది ఎంత 100 ఫీట్ 200 ఫీట్లో వేసిండు అది బాగానే ఉంది అది ఒకటి వైకుంఠధామో అదేమో అది కట్టించారు అది బాగానే ఉంది ఇక ఇవి అన్నీ ఇక ఒకటే ఇంక పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాడు అవి లేవు గ్యాస్ ధర అయితే అది విపరీతంగా పెరిగిపోతున్నది అది అది రాష్ట్రాందా కేంద్రాందా ఇక అది అయితే మనకు అందు తెలియదు ఇక చదివిన పిల్లలు అయితే ఇక ఉట్టిగానే అది చేస్తున్నారు మీకు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక మరి రైతులకు మరి పంటలు పండించిన పంటకు మద్దతు ధర అయితే మంచిగానే ఉంది ధర అయితే మంచిగానే ఉంది గవర్నమెంట్లో అమ్ముకునేటోనికి మంచిగానే ఉంది బయట అమ్మినోడికి కూడా మంచిగానే ఉంది అనుకో కొంచెం అటు ఇటు వ్యవసాయం చేస్తుంటే గిట్టుబాటు లభిస్తుందా మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కొంచెం నయమే అనుకో కరెంటు నుంచి అంతకుముందేమో కరెంటు 4 గంటలు 3 గంటలు అట్లా వస్తుండే ఎప్పుడు పోయి అప్పుడు పెట్టాలి చేయాలి అనేది ఉండే ఇప్పుడు కరెంటు అయితే మంచిగానే ఉంది కరెంటు అయితే మంచిగా ఉంది కరెంటు ఒకటి ఈ పింఛన్లది ఒకటి ఈ రైతు బంధు ఎకరాకు 5,000 వేసేది ఒకటి ఈ మూడు మంచిగా ఉండేది ఇప్పుడు అన్నీ ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే ఒక్కటి అట్లే అసలే లేవు అంటే మరి పాఠశాల ఎట్లానే మిగులరా మరి అంటే పిల్లలకు మరి మంచిగానే చదువు చెప్తున్నారు అవి మంచిగానే ఉన్నాయి అది మంచిగా బిల్డింగ్ అంతా మంచిగానే ఉందా మంచిగానే ఉన్నాయి కాకపోతే ఇంకా ఎక్స్ట్రా కూడా 2 బిల్డింగ్లు కట్టించినాము అది అది చేసినాము మంచిగానే స్ట్రెంత్ కూడా బాగానే ఉంది టీచర్స్ కూడా బాగానే చెప్తారు ఇక అవన్నీ స్కూల్వి అవి అయితే ఊళ్ళో లోకల్ కాడికి అయితే బాగానే ఉన్నాయి ఈ బయటనే ఇవి రైతు బంధు కానీ 5 లక్షలది కానీ అది కానీ అదైతే కాప్ లోన్ మాఫీలు మరి మరి కేసీఆర్ సార్ మరి 2018లో చెప్పింది కదా 100,000 రూపాయలు చేస్తాను మరి చేయలేదు చెప్పుకుంటూనే వస్తుండవు ఇప్పటి వరకు ఏం లేదు ఇప్పటి వరకు ఎప్పుడైనా విడతల వారి ఏమైనా వేసినా ఏం చేయలేదు ఏం చేయలేదు 10,000 20,000 ఉన్న వాళ్ళకి కూడా లేదు లేదు ఇక అది మరి ఇప్పుడు మా అంటే గ్రోమర్లు అవి రైతులకు ఆగ్రో సెంటర్లు రన్ ఉంటాయి కదా అలా మరి మీకు ఏమన్నా ఉచితంగా ఏమైనా సబ్సిడీ వస్తుందా మరి మాకు రైతులకు ట్రాక్టర్లకు అయితే అవి ఏదో కల్టివేటర్లు కానీ రూటోవేటర్లు కానీ అవి ఏమన్నా ఉంటే వాళ్ళకు చెప్తే వాళ్ళు తెచ్చుకున్నారు ఉండరు కానీ తెచ్చుకున్నారా తెచ్చుకోలేదు తెలియదు మనకు ట్రాక్టర్ లేదు ఏం లేదు మనం తెచ్చుకోలేదు మరి గత ఇందిరమ్మ ప్రభుత్వం మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎట్లా ఉండేది అప్పుడు ఇండ్లు కట్టించారు అది అది ఒక రూమ్ అయినా 2 రూమ్లు అయినా కట్టించారు కట్టించారు వయస్ పీరియడ్లో ఒక డేటు ముందు ఉన్నోనికి ఉంది మా పని లేని వాళ్ళకు 10,000 ఇచ్చాడు గతంలో మరి ఇందిరమ్మ ఉన్నప్పుడు గైరాన్ భూములు ఏమైనా ఇచ్చారా అప్పటి నుంచి అంతకంటే ముందు నుంచి కూడా ఉన్నాయి అవి ఇందిరమ్మ పీరియడ్ అంటే గైరాన్ భూములు అయితే ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిండు అవును అది ఇచ్చిండు మేలు మీకు మేలు జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు జరిగింది ఇంకా 188 అంబులెన్స్ అంటే మన ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ సౌకర్యం మరి అట్లాంటివి ఏమన్నా కేసీఆర్ సార్ వచ్చినాక ఇప్పుడు కూడా వస్తున్నాయి ఈ ఆరోగ్యశ్రీ నడుస్తుందా కేసీఆర్ సార్ ఈ ప్రభుత్వం నడుస్తుంది అన్ని హాస్పిటల్ నడుస్తుందా పెద్ద హాస్పిటల్లో ఇంకా పెద్ద హాస్పిటల్లో అది 50,000 60,000 అయితే నడుస్తున్నది అని అనగా విన్నాం ఇంకా మనం పోలే చూడలే కానీ రేషన్ బియ్యం నెల్లెళ్ళు ఇస్తారా నెల్లెళ్ళు ఇస్తారు
ఒకటే బియ్యం ఒకటే సరుకులు ఏవి ఏవి లేవు సరుకులు అయితే. మరి వచ్చే 6 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి, అంటే ఈ ఈ 2 ప్రభుత్వాల్లో చూసుకుంటే మీకు ఏ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం అందించింది, ఏ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేసింది? రేపు ఇది రుణమాఫీ చేస్తా అంటేనేమో ఈయనకేస్తారు, ఈయనది కాదంటేనే వేరే పార్టీకి పోతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అంటే వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే ఏం చేస్తాం అనేది మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశారంట, 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థుల కోసం వాళ్ళు కేటాయిస్తామంటారు, ఇంకోటి ఇల్లు కట్టుకోనికి ఆర్థిక వాళ్ళు అంటే మేము ఇల్లు కట్టిస్తామంటలేరు వాళ్ళు. మీరు కట్టుకుంటే మేము 5 లక్షలు సాయం చేస్తాం మేము ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు. ఈ మహిళలకు వచ్చి చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం అని చెప్తారు, 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ చేస్తారని ఎందుకు అంటే చెప్తారు అంటే ఆల్రెడీ కర్ణాటకలో వేసారంట కదా వాళ్ళు, కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది కదా, ఇట్లా మేము చేస్తామని చెప్తున్నారు. మరి ఈసారి మన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉందా? ఇవి చేస్తా అంటే ఇక్కడ చేయలేదంటే కాంగ్రెస్కి.